ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పర్యావరణాన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించండి. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో డిఆర్ఓ నాగబాబు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. ప్రతిపక్ష వైసీపీకు సూచించిన వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. మాదిగల్లో మోసం చేయకండి. రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసిన ఎంఆర్పీఎస్. స్వచ్ఛ భారత్ లో భాగంగా కలెక్టరేట్ పరిసరాల్లో వనం మనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ నాగబాబు మాట్లాడుతూ నగరాన్ని గ్రీన్ గుంటూరుగా తీర్చిదిద్ది మొక్కలను పెంచాలని అన్నారు. వారంలో ఒక రోజు పలు ప్రభుత్వ కార్యాలయాల్లో స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నట్లు విలేకరులతో తెలిపారు. అందరికీ నమస్కారం. మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం ఇవాళ మనకి వనం మనం కానీ, తర్వాత దోమలపై దండయాత్ర, అట్లానే మన పర్యావరణ పరిశుభ్రత, ఇది ప్రధాన అంశంగా భావించి ఇప్పుడు మేము కలెక్టర్ ఆఫీస్లో కూడా, కలెక్టర్ ఆఫీస్లో ఉన్న సిబ్బంది అందరం కూడా, అట్లానే మన మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి డిప్యూటీ కమిషనర్ గారు, తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ బృందంతో మొత్తం కూడా శానిటేషన్ స్టాఫ్తో అందరు కూడా రావడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కూడా మరి వారు కూడా జిల్లాలో అన్ని ప్లేసులు తిరుగుతున్నారు. ఇవాళ కలెక్టర్ కార్యాలయం, కలెక్టరేట్లోనే ఉన్న మిగతా ఆఫీసులు అన్నింటిలో అన్ని చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్టుగా అందరం కూడా, మేమంతా కూడా స్వచ్ఛందంగా అందరం పార్టిసిపేట్ చేసి ఈ మన కార్యాలయాలు చుట్టూ పరిశుభ్రంగా ఉండేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాం. ఇది ఒక్కరోజులో పూర్తి కాకపోయినా కొన్ని ప్రతి శనివారం నాడు ఇది ఒక అంశంగా పెట్టుకొని దీని మీద వర్క్ చేస్తాం. మన కలెక్టరేట్లో అంతా కూడా పరిశుభ్రంగా ఉండేటట్టుగా, అన్ని కార్యాలయాల ముందులు కూడా పరిశుభ్రంగా ఉండేటట్టుగా మేమందరూ కూడా చర్యలు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షం అభివృద్ధికి అడ్డుపడుతుందని, రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ కనుమరుగైపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణానికి అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో శంకుస్థాపన జరిగిస్తున్న కాలంలో, కేవలం 8 నెలల కాలంలో తాత్కాలిక సచివాలయాన్ని ఏర్పాటు చేసుకుని పరిపాలనని అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఘనత మన నేత చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలంగాణకి ఇచ్చే దాని గురించి వైకాపా నేతలు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం నాయకులు ఓటుకు నోటు కేసు భయపడి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి సెక్రటేరియట్ భవనాలు, ఇతర భవనాలు ఇచ్చేస్తున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందుబాటులోకి పరిపాలన తీసుకురావడం కోసం, పరిపాలన సౌలభ్యం కోసం ఎంత త్వరగా మన రాజధానికి వచ్చి మన ప్రజలను మనం పరిపాలించుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు సాధ్యమైనంత వరకు త్వరగా ఇక్కడి నుంచే పరిపాలన సాగాలని చెప్పి ప్రయత్నాలు చేసి దాని సఫలీకృతం అయితే దాన్ని ఓర్చుకోలేని పరిస్థితుల్లో వైకాపా నేతలు వ్యవహరించడం అనేది చాలా సిగ్గుమాని చర్య. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రుల గురించి ఇబ్బంది పెట్టినప్పుడు, మనకి వారికి జల వివాదాలు వచ్చినప్పుడు, విద్యుత్ వివాదాలు వచ్చినప్పుడు, అదేవిధంగా సమగ్ర సర్వే పేరుతో ఆంధ్ర వారిని వేధింపులు గురి చేసినప్పుడు ఈరోజు కూడా మాట్లాడినటువంటి వైకాపా జగన్మోహన్ రెడ్డి అనవసరంగా కేసీఆర్కి లబ్ధి చేకూరే విధానంలో కేసీఆర్తో లాలచి అయ్యి మన రాష్ట్ర ప్రజలకి, మన రాష్ట్ర ప్రయోజనాలకి భంగం కలిగే విధంగా వాదిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున హైదరాబాద్లో కూర్చొని మాట్లాడేటువంటి పరిస్థితి లేదు వైకాపా నేత జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి కార్యక్రమాలు, వర్కులు, వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు తన అన్యాయానికి తీసుకున్నాడు. అదేవిధంగా తెలంగాణలో అతను ఉన్నటువంటి అక్రమ ఆస్తులను రక్షించుకోవడం కోసం ఇతరత్ర వారికి ఉన్నటువంటి లాలూచి వ్యవహారాలతో కేసీఆర్కి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తను ఈ రాష్ట్రంలోకి పరిపాలన దాయి
ప్రదేశానికి మన రాష్ట్రానికి వచ్చి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రజల మధ్యలో ఉండి పలమూరు జిల్లాకి సెంటర్ పాయింట్ గా ఉన్నటువంటి మన రాజధాని ప్రాంతం నుంచి పరిపాలన సాగిస్తూ ఉంటే ఇతను చూడలేక ఓర్చుకోలేక మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడు హైదరాబాద్ నుంచి కనులున్నాడు లోటస్ బాండ్ అతను నిర్మించుకున్నటువంటి లోటస్ బాండ్ వదిలిపెట్టి రావడానికి మనసు మనస్కరిస్తూ ఈ ప్రజల మధ్యకు వచ్చి ఒక్క నిర్దిష్టమైనటువంటి సూచన సలహాలు ఈ 2.5 సంవత్సరాల కాలంలో ప్రతిపక్ష నేతగా మరి ప్రభుత్వానికి ఒక్క సలహా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లుపై కేంద్రం కృషి చేసి మాదిగల అభివృద్ధి కోసం ఇచ్చిన నిధులు సకాలంలో ఖర్చు చేయాలని, శీతాకాల సమావేశంలో పార్లమెంటు బిల్లును ఆమోదించాలని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అక్టోబర్ 3 మొదలుకొని 26 వరకు కూడా నవ్యాంధ్ర మాదిరేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మాదిగల మేల్కొలుపు మహాయాత్ర ద్వారా అక్టోబర్ 3న కర్నూలు నుంచి మా ప్రారంభమైన మా యాత్ర కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు, ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు జిల్లా, కృష్ణా, ప్రకాశ్ తర్వాత మేల్కొలుపు యాత్ర ఈరోజు గుంటరావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము 2 అంశాల మీద డిమాండ్ చేస్తూ ఉన్నాము. నవంబర్ 16 నుంచి ప్రారంభమయ్యే రాష్ట్ర ఢిల్లీ పార్లమెంటు సమావేశాల్లో షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ విషయం మీద చట్టబద్ధ కల్పించేందుకే భారతీయ జనతా పార్టీ ముందుకు పోవాలి. భారతీయ జనతా పార్టీ మీద రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి తీసుకొని రావాలి. ఒక నెల రోజులు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు అమలయ్యే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. అదేవిధంగా 2 అంశం, ఈ రాష్ట్రంలో ఎస్సీ సభ్యుల కింద 8,724 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అంటే దాంట్లో సగం వాట అనగా 4,362 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం మాదిగ పల్లెల్లో, మాదిగవాడల్లో మాదిగల సంక్షేమం కోసమే, వాళ్ళ అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టని చెప్పేసి ఏదైతే నిధులిచ్చిందో ప్రతి రూపాయతో సహా గ్రామాల్లో మాదిగల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈరోజు మాదిగ పల్లెల్లో భారతదేశానికి సుందరం వచ్చి 70 ఏళ్ళకి అవసరంప్పుడు కూడా తాగే నీటి కోసం, మరి ఉండే ఇల్లు కోసం, చనిపోతే శ్మశానం కోసం కూడా ఈరోజు మరి దళితులు, మాదిగలు ఉద్యమా చేసే పరిస్థితి, దాపరించిన పరిస్థితుల్లో మరి రాష్ట్రంలో ఏ కులానికి లేని విధంగా ఈరోజు మాదిగలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎస్సీ సప్లై నిధుల నుంచి మా వాటా ఎంతైతే ఉందో ఆ వాటా నుంచి ఖర్చు పెట్టగలిగితే మాదిగ పల్లెల్లో ఈరోజు మంచినీటి పనుకొని శ్మశానాలు కూడా అన్ని వసతులు వచ్చే అవకాశం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సప్లై కింద మాకు నిధులిచ్చిందో అది జీవో నెంబర్ 25 ప్రకారం ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో అమలయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్ కేసీ కార్పొరేషన్కి మరి ఆదేశాలు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా వర్గీకరణ పార్లమెంటు పరిధిలో ఉంది కాబట్టి రేపు శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టే విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోకపోతే డిసెంబర్ 10వ తేదీన పెద్ద ఎత్తున ఈ గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మాదిగలు ఆత్మ బలిదానాలు సిద్ధపడతా ఉన్నాము. సామూహికగా ఆమరణ దీక్ష చేయడానికి నవేంద్ర మార్పే సాధనలో మాదిగలు సిద్ధపడతామని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. కార్మికుల జీతాలపై వచ్చే కమిషన్ల కోసం మున్సిపల్ కాంట్రాక్టర్ అవినీతికి పాల్పడుతున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు కోట మల్యాద్రి మీడియాతో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రూపాయి కష్టపడి సంపాదించిన సొమ్మును కాంట్రాక్టర్లు కార్మిక సోదరుల నుంచి దోచుకుంటున్నారని, అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరి గత కొంతకాలంగా ఈ కాంట్రాక్టర్లు ఈ మున్సిపల్ కార్పొరేషన్ని నడిపించే స్థాయికి పెరగడం జరిగింది. గతంలో అయితే మరి నేరుగా బ్యాంకుల్లో ఇవ్వమని ఐఏఎస్ కమిషన్ అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు కూడా మరి ఏదైతే కాంట్రాక్టర్ వర్కర్లుగా ఉన్నారో వాళ్ళ జీతాలంతా కూడా నేరుగా బ్యాంకుల్లోకి వెళ్తూ ఉన్నాయి. మరి ఒక కాంట్రాక్టరు మరి వరికల్లు రవికుమార్ అని మరి ఆయన మాత్రం ఆయన వర్తీయకుండా మరి సొంత డబ్బులన్నీ కూడా చెక్కులన్నీ ఆయన తీసుకొని ఆయన చేతితో మార్చిన తర్వాతే వర్కర్లు జీతా ఇస్తూ ఉన్నాడు. అట్లాగే 279 జీవోని రద్దు చేస్తామని చెప్పేసి దాని ఖర్చుల కింద మరి కోర్టుకు వెళ్ళాలని కార్మికులందరి దగ్గర కూడా 5,000 రూపాయల చొప్పున సుమారు 500 మంది దగ్గర కూడా వసూలు చేయడం జరిగింది. అది సీడీఎంఏ గారి దృష్టిలో కూడా ఉంది. ఈ నగరపాలక సంస్థలు అందరూ కూడా మరి తెలిసిన సత్యం. మరి అట్లా జరుగుతూ ఉంటే అదుపు చేయలేని ఈ నగరపాలక సంస్థ కొత్తగా వర్కర్లు పనిచేయలేదని చెప్పి ఒక 4 వర్కర్లని వీళ్ళు పనిచేయట్లేదని చెప్పి వాళ్ళ బదులు
కొత్తగా వర్కర్లు తీసుకొచ్చి నిన్న అపాయింట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితుల్లో ఈరోజు నగరపాలక సంస్థ కమిషనర్ గారికి కలవడానికి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మేము కోరుతుంది నగరపాలక సంస్థ కాదు రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ ఎవరిని కూడా వయసు పెద్దని తీసేదానికి కాంట్రాక్టర్లకు ఎవరికి కూడా ఆ హక్కు లేదు. ఆ పరిస్థితుల్లో మరి ఇక్కడ మాత్రం అధికారులు చెప్పారని నలుగురు వర్కర్లను తొలగించడం కూడా జరిగింది. వారి బదులు కొత్తగా నలుగురు వర్కర్లు పెట్టారు. వీటన్నిటికి కారణం వీళ్ళందరూ కూడా తన గ్రూప్లో ఉండి 5000 మరి 279 రద్దు కోసం 5000 ఇవ్వలేదని ఆ కారణంతో అట్లాగే నెలమావుడు వసూలు చేస్తూ ఉన్నాడు. ఆ నెలమావుడు కూడా వాళ్ళు ఇవ్వడానికి నిరాకరించారు. అధికారులు మాత్రం ఎవరికి డబ్బులు ఇవ్వద్దని ఒక పక్క చెబుతూ ఉన్నారు. కానీ మరి అధికారులు డబ్బులు ఇవ్వని వాళ్ళని పనిచేసేది మాత్రం దానికి మరి మద్దతుగా నిలబడి పరిస్థితిలో లేని పరిస్థితి జరుగుతూ ఉంది. దీన్ని ఏఐటీసీగా మేము ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ కార్మికులందరూ కూడా ఏకం చేసి ఈ నెలమామలకు వ్యతిరేకంగా అట్లాగే అక్రమ వస్తువులకు వ్యతిరేకంగా కూడా వీళ్ళందరూ అట్లాగే పనితీ చేసి నలుగురు కార్మికులు కూడా పనిలో పెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికోసం ఏఐటీసీగా పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.